వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. పుట్టుకతోనే కంటి చూపు కోల్పోయిన తను మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తనకు ఎదురైన ప్రతి అడ్డంకిని అవరోధాన్ని ఒక అవకాశంగా మార్చుకుని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగారు శ్రీకాంత్ బొల్లా. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సీతారామపురం అనే ఒక పల్లెటూరులో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారు శ్రీకాంత్. వారి తల్లిదండ్రుల అండదండతో మనిషి విజయానికి అంగవైకల్యం ఏమాత్రం అడ్డు కాదని నిరూపించి బొల్లాంట్ ఇండస్ట్రీని స్థాపించి ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పిస్తూ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కంటిన్యూ అవుతున్నారు శ్రీకాంత్ బొల్లా. ప్రస్తుతం మనం శ్రీకాంత్ గారితో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. ఈ జర్నీలో ఆయనకి ఎదురైన ఇబ్బందులు ఏంటి, ఎక్కడ ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎక్కడ ఆయనకి ఇబ్బందులు వచ్చాయి, అండ్ అలాగే ఈ సక్సెస్ ని ఆయన ఏమని అభివర్ణిస్తారు, ఇవన్నీ వారి మాటల్లోనే విని తెలుసుకుందాం. నాతో రండి. హాయ్ శ్రీకాంత్ గారు. హాయ్ అండి. నమస్కారం. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ మాట్లాడడం. చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తున్నాం, అంటే బ్లైండ్ పర్సన్స్ ని, వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళని చూశాను, కానీ ఒక సక్సెస్ఫుల్గా ఉండి మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది శ్రీకాంత్. మాకు యాక్చువల్లీ సక్సెస్ అనేది ఒక జర్నీ అండి. ఇంకా నేను సక్సెస్ అయ్యానని అయితే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే జస్ట్ నాకు ప్రతిరోజు కొత్త రోజే. నిన్న ఏం చేశాను అనేది ఈరోజు గుర్తుండదు. సో ఈరోజు మళ్ళీ ఇంకా కొత్తగా ఏం సాధించాలనుకుంటాను. సో దానివల్ల నేను సక్సెస్ అయ్యానని అయితే చెప్పట్లేదు. బట్ ఒక ప్రైడ్ ఉన్న కంపెనీని, ఒక బ్రాండ్ ఉన్న కంపెనీని మా పార్ట్నర్స్ సపోర్ట్తో నిర్మించడం జరిగింది. సో దాన్ని అంచెలంచెలుగా పైకి తీసుకెళ్లాలనేది ఒక నా ధ్యేయం తప్ప సక్సెస్ గురించి నేను ఆలోచించను. అసలు నా ప్రకారం సక్సెస్ అనేది నేను చేసే యాక్షన్స్కి బై ప్రోడక్ట్ లాంటిది. సో అది వస్తే వస్తుంది, లేకపోతే లేదు, అది మ్యాటర్ కాదు నాకు. నేను ఫుల్ కాన్సన్ట్రేషన్తో నా ఫుల్ అటెన్షన్ ఇచ్చి ఏదైనా తలపెడితే దాన్ని నిర్వర్తించానా లేదా అనేది నేను క్యాల్కులేట్ చేసుకునే ఒక సక్సెస్ మంత్ర. సక్సెస్ని ఈ విధంగా మీరు ఒక డెఫినేషన్ ఇచ్చారు, బై ప్రోడక్ట్ అన్నారు కదా, ఆ విషయం నిజంగానే అంటే చాలామందికి అది అర్థం కాకపోవచ్చు, బట్ మీ లైఫ్ని బట్టి మీరు ఒక అబ్రివేషన్ ఇచ్చారు, వెరీ నైస్. 100% అండి. ఎందుకంటే అందరూ ఏదైనా ఒక పని తలపెడితే దాంట్లో 100% రిజల్ట్ రావాలి అనుకుంటాం. అది మనిషి ఆశాజీవి. సో అలా అనుకోవడంలో తప్పలేదు. కానీ సక్సెస్ అనేది ఇట్ ఈస్ నాట్ అ ఫిజికల్ థింగ్ దట్ యూ కెన్ సీ అనమాట. ఒక అసెట్టో లేకపోతే ఒక థింగో కాదు మనం కొనుక్కోవడానికి. ఇట్స్ ఎన్ ఇమ్మెటీరియల్ హ్యాపీనెస్ దట్ విల్ గెట్ యూ యువర్ మైండ్ సెట్ అనమాట. సో దాన్ని బాగా ఎక్కించుకుంటే అక్కడతో సక్సెస్ ఆగిపోతుంది. సో దేర్ ఫోర్ సక్సెస్ని మనం సక్సెస్ లాగానే చూడాలి. దాన్ని ఒక వరంగానో లేదంటే దాన్ని ఒక ప్రైడ్ లాగా చూసినప్పుడు ఫర్దర్గా మనిషి పైకి వెళ్ళలేడు. సో అందుకని నేను అసలు సక్సెస్ని దగ్గరికి రానివ్వను. ఎందుకంటే ఇంకా చాలా లైఫ్ ఉంది కాబట్టి ఇంకా అప్పుడే సక్సెస్ వచ్చిందని నేను అనుకోను. అప్పుడే అనుకోవద్దు కూడా, ఇంకా చాలా రీచ్ అవ్వాలని శ్రీకాంత్ మేము కోరుకుంటూ ఉన్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పుట్టి పెరిగింది అంతా ఎక్కడ? నేను మన ఈస్ట్ ఇండియా మచిలీపట్నం పక్కన రైతు కుటుంబంలో నేను జన్మించాను 91లో. సో అక్కడ మా ఊరిలో అంతా పెద్దగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్స్ ఏమి ఉండవు, అన్ని రైతు కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు. అలాంటి ఓ సాధారణ కుటుంబంలోనే మా అమ్మానానికి నేను జన్మించాను. సో పుట్టుకతోనే నాకు ఈ బ్లైండ్నెస్ అనేది కలిగింది. కొన్ని కొన్ని విషయాలు మాకు తెలిసాయి. మీరు పుట్టిన వెంటనే ఇలా ఉన్నారని, కళ్ళు కనిపించట్లేదు, అబ్బాయి ఐస్ క్లోజ్తో పుట్టాడు, వదిలేసేయండి, మీరు పెంచుకోవద్దు, ఇంకా తన మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దని మీ అమ్మ నాన్నకి చాలామంది సలహాలు ఇచ్చారట, నిజమేనా? యా, చాలామంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, లోకజ్ఞానం తర్వాత ఎడ్యుకేషన్ లేక ఇగ్నరెంట్గా ఉండడం వల్ల లోకజ్ఞానం వాళ్ళందరికీ లేకపోవడం చేత మనిషి అయితే చాలు మేధాశక్తి ముందు అంగవైకల్యం అసలు చాలా చిన్నది అని గుర్తించలేని ఇండియన్స్ రూరల్ పీపుల్ ఈరోజు కూడా ఉన్నారు. సో మెనీ. అది ఆనాడు కాదు, 20-30 ఏళ్ళ బ్యాక్ మనం మాట్లాడుకోవట్లా. ఈవెన్ ఇన్ 21st century ఇప్పటికి కూడా అసలు పీపుల్ విత్ డిసబిలిటీస్ మామూలు వాళ్ళకంటే కూడా వండర్స్ క్రియేట్ చేయగలరు అనేది ఒక రికగ్నేషన్ ఇంకా రావడం లేదు. అది బికాస్ ఆఫ్ పీపుల్స్ యాటిట్యూడ్ అండ్ మైండ్ సెట్ అంతే. అది వెస్ట్రన్ వరల్డ్లో లేదు. ఇప్పుడు మనం పారాలింపిక్స్ చూస్తున్నాము, ఇండియన్ అథ్లీట్ టేబుల్ టెన్నిస్లో
గోల్డ్కి మ్యాచ్ ఏదో ఆడుతుంది అని చెప్పి, ఎంత అద్భుతం అది. సో వాట్ రికగ్నిషన్ షీఈస్ గెటింగ్. అదే మనం రియో, ఐ మీన్ టోక్యోలో కానీ రియోలో కానీ బ్రాంజ్ వచ్చిన వాళ్ళకి కొన్ని వందల కోట్లు కమిట్మెంట్స్ అంతా గవర్నమెంట్స్ ఇచ్చి ఉన్నాయి, ఇస్తున్నారు కూడా, ఇస్తారు కూడా. సో అలాంటి రికగ్నిషన్ చాలా ఇంపార్టెంట్ కదా. సిల్వర్కి ఇండియా ఈజ్ అష్యూర్డ్ ఆఫ్ సిల్వర్, సో డెఫినెట్గా సిల్వర్ అండ్ మ్యాండేటరీ. అండ్ గోల్డ్కి ట్రై చేస్తుంది ఆ అమ్మాయి, ఎంత మంచి ఇది అది. సో అలాంటి రికగ్నిషన్ బాగా ఇలాంటి మీడియా మిత్రులు కూడా క్రియేట్ చేయాలి. సో దానివల్ల అలాంటి అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది మా అమ్మ నాన్నకి మా రిలేటివ్స్కి చెప్పడం జరిగింది, కాయలు కాసే చెట్టుకి కరువ, మళ్ళీ బేబీస్ పుట్టరా, ఎందుకు తిని ఎలా పెంచుతారు, ఎలా స్నానం చేయిస్తారు, ఎలా అన్నం తినిపిస్తారు, ఎలా బట్టలు వేస్తారు అని చాలా చిన్న చిన్న ఇగ్నరెంట్. అంటే మనం వాళ్ళని కూడా, వాళ్ళని మనం అక్యూజ్ చేయలేము, పాపం వాళ్ళకు కూడా లోకజ్ఞానం లేదు. కానీ అవే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. అలాంటి కమెంట్స్ ఎప్పుడు కూడా నాకు, ఎవరైతే నెగిటివ్గా మాట్లాడతారో ఆ కమెంట్లో నుంచే నాకు పట్టుదల, ఇన్స్పిరేషన్ పుట్టుకొస్తూ ఉంటుంది ఈ రోజు వరకు. కానీ చాలా మేబీ చాలా మంది అని ఉంటారు, అందరూ ఒకేలా అర్థం చేసుకోవాలని లేదు. మీకు ఊహ తెలిసిన తర్వాత మీరు ఇలా కంటి చూపు లేదని ఎవరన్నా మిమ్మల్ని అవమానాలకు గురి చేశారా? ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారా? ఈ రోజు వరకు కూడా అంటూ ఉంటారు. అడుగడుగున నేను ఫేస్ చేశాను ఇది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫేస్ చేశాను, నీకు అనిపించదు కాబట్టి వెనక బెంచీలో కూర్చోని మనడం కానీ, టీచర్స్ నాకు ఎలా బోధించాలో వాళ్ళకి తెలియకపోవడం కానీ. నార్మల్ స్కూల్లోనే చదువుకున్నాను, నార్మల్ కాన్వెంట్లోనే చదువుకునేవాడిని నేను. అప్పట్లో ఒక రెండేళ్ళు అక్కడ చదువుకున్నా కానీ ఏమి నేర్చుకోలేకపోయా. ఒక్కళ్ళే ఎలా వెళ్ళేవాళ్ళు మీరు? నేను మా బ్రదర్ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్తో వెళ్ళేవాడిని. అండ్ నాకు జనరల్గా కూడా మొబిలిటీ చాలా బాగా ఉంది. నేను ఒకసారి ఆ ప్లేస్కి వెళ్తే రెండోసారి ఆ ప్లేస్ని నీట్గా విజువల్ పిక్చర్ని నా మైండ్లో తెచ్చుకోవడం జరుగుతుంది. తర్వాత నాకు ఎటువంటి సపోర్ట్ అవసరం ఉండదు. మీకు పూర్తిగా బ్లైండ్ అండి, ఏమి కనిపించదా? నాకు లైట్ డార్క్ కనిపిస్తుంది, బట్ జస్ట్ ఫంక్షనల్ విజన్ అంటూ ఏమీ లేదు, మోర్ ఆర్ లెస్ ఏమీ లేదు. బట్ జనరల్గా నాకు తెలుసు, అంటే ఫంక్షనల్గా లైట్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను కనిపిస్తున్నానా మీకు తెలుస్తుందా? ఒక ఇమేజ్ అంటూ అక్కడ ఎవరో ఉన్నారన్నట్టు తెలుస్తుంది తప్ప ఫేస్ రీడింగ్ కానీ లేదంటే అవన్నీ తెలియదు. కలర్స్ అవి కొంచెం, మీరు మాటలు బట్టి ఏమైనా వీళ్ళు వాయిస్ని బట్టి గుర్తుపడతారా? యా, డెఫినెట్గా వాయిస్ రికగ్నిషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అందరిలో. నాకు కూడా అది 100% ఉంది. ఎస్, మిమ్మల్ని చూస్తుంటే ఒక మాట మళ్ళీ మళ్ళీ నాకు నిజమనే అనిపిస్తుంది, దేవుడు ఒక లోపం పెడితే ఖచ్చితంగా దానికంటే 10 రెట్లు తెలివిని, జ్ఞానాన్ని ఇస్తాడంట. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ ఒకటి నేను చెప్తాను ఏంటంటే, దేవుడు ఒక లోపం పెట్టాడు అంటే మనిషిలో పట్టుదల, కృషి, లేకపోతే హార్డ్ వర్కింగ్ నేచరు, ఛాలెంజ్ తీసుకునే నేచరు, అలాంటివన్నీ పెరుగుతాయి. సో కాబట్టి మనిషి ఎదగడానికి, ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఆర్ట్స్, ఎదగడానికి ట్రై చేస్తాడు. అన్నీ ఉన్నాయి, సిల్వర్ స్పూన్ ఉందంటే లైఫ్ని ఈజీగా తీసుకుంటారు. సో అంతే తప్ప అక్కడ మనకి ఏదో ఎక్కువ తెలివి వచ్చేసింది, దేవుడు ఇచ్చేసాడు అనుకోవడం కరెక్ట్ కాదు. అండ్ ఒకటి, ఏ మనిషికైనా జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. అండ్ ఒక అంగవైకల్యం కానీ ఏదైనా ఫిజికల్ డిసెబిలిటీ దేవుడు ఇచ్చాడు అంటే అది మనల్ని ఏదో చేయమని ఒక నిదర్శనం అనమాట. అంటే నీకు ఇంకా పెద్ద, ఒక ఆర్డినరీ మనిషి కంటే నీకు ఈ ప్రపంచంలో నేను ఎందుకు డిసెబిలిటీ ఇచ్చాను అంటే, నీకు నువ్వు ఎంతోమంది ఐదర్ డిసేబుల్డ్ పీపుల్కి నువ్వు సపోర్ట్ చేయాలని కానీ, లేదా మామూలు మానవుడు సాధించే సక్సెస్ కంటే నీకు ఇంకా ఎక్కువ నేను రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఈ ప్రపంచంలోకి పంపాను, దేర్ఫోర్ నీకు ఈ లోపం నేను ఇస్తున్నాను, దీన్ని నువ్వు పాజిటివ్గా తీసుకొని ఎదిగి ప్రపంచాన్ని మేల్కొలుపు అని దేవుడు ఒక సందేశాన్ని ఇస్తాడు. దాన్ని నేను నమ్ముతాను. ఆయన నాకు ఏమిచ్చి పంపించాడు నన్ను సాధించమనో, అది తెలుసుకునే మార్గంలోనే ఇదంతా జర్నీ. ఈ లైఫ్ జర్నీ అంటే ఏంటంటే, మనం ఇక్కడ వచ్చాము, అది ఫుల్ఫిల్ చేసుకోవాలి, వెళ్ళాలి. సో అందరిలాగా పుట్టాము, పెళ్లి చేసుకున్నాము, చచ్చిపోయాము, ఇది కాదు కదా. దెర్ ఇస్ సంథింగ్ న్యూ, ఎక్కడో ఉంది వింత. అది దేవుడు మన ఒక స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చి, ఇది నువ్వు సాధించి నా దగ్గరికి రా అని చెప్పి పంపించాడు కాబట్టి ఆ టాస్క్ ఏంటో నేను వెతికే మార్గంలో ఉన్నాను.